హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యూటర్ థింగ్స్ సో మీ అందరికీ తెలిసిందే మేము పైథాన్ ట్యుటోరియల్స్ తెలుగులో అయితే స్టార్ట్ చేయడం జరిగింది బిగినర్స్కి అని బేసిక్ లెవెల్ నుంచి అయితే కవర్ చేసుకోవడంతో వచ్చాము చాలా వీడియోస్ అయినాయి సో ఫార్ సో ఈ వీడియోలో మనం గ్లోబల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము లైక్ పైథాన్లోనే కాదు వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అన్నింటిలో మనకు గ్లోబల్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి సో వేరియబుల్స్ని గ్లోబల్ లెవెల్లో డిక్లేర్ చేయడం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం సో ఈ కాన్సెప్ట్ నేను డీప్గా చూద్దాం లైక్ లోకల్ అండ్ వేరియబుల్స్ ఏంటి గ్లోబల్ వేరియబుల్స్ ఏంటి లైక్ మనం లోకల్ వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్గా కూడా ఎలా యూజ్ చేయొచ్చు అవన్నీ ఈ వీడియోస్ డిస్కస్ చేయబోతున్నాం సో డోంట్ స్కిప్ ఎనీ పార్ట్ లైక్ మొత్తం వీడియో చూడండి మీకు గ్లోబల్ వేరియబుల్స్ గురించి ఈజీగా అర్థమైపోతుంది బేసిక్ లెవెల్ నుంచి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ లైక్ నేర్చుకుంటున్నారు బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి సో షేరింగ్ ఈజ్ కేరింగ్ రైట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ జస్ట్ షేర్ చేయండి నెక్స్ట్ సరే చూద్దాం గ్లోబల్ వేరియబుల్స్ లైక్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మీకు ఇన్స్టెంట్గా అప్డేట్స్ అనేవి వస్తాయి నేను అప్లోడ్ చేసినప్పుడు వీడియోస్ సో దట్ మీరు ఏ వీడియోని మిస్ కారు సో లెట్ గెట్ స్టార్టెడ్ గ్లోబల్ వేరియబుల్స్ వేరియబుల్స్ని మనం ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో లైక్ టాప్ ఆఫ్ ది ఫంక్షన్లో మనం అయితే డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాము లైక్ ఫంక్షన్లో కాదు లైక్ ఇంట్లో కాదు బయట అన్నట్టు సో గ్లోబల్గా ఎవరికి రిలేటెడ్ కాదు సపరేట్గా బయట ఉంటే ఆ వేరియబుల్ని స్టార్టింగ్లో ఉంటే అవుట్ సైడ్ ఆఫ్ ఫంక్షన్ ఉంటే దాన్ని గ్లోబల్ వేరియబుల్గా అంటారు అంటే గ్లోబల్ అంటే మొత్తానికి లైక్ అందరికీ యూస్ అవుతుంది ఆ వేరియబుల్ అనేది ఎవ్రీ ఫంక్షన్కి లైక్ అందరికీ యూస్ అవుతుంది నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దట్ పర్టికులర్ ఫంక్షన్ అలా అని చెప్పి సో గ్లోబల్గా అవైలబుల్ ఉండే వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాము ఇవి బయట ఉంటాయన్నమాట అవుట్ సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ సో మీరన్నీ ఇప్పటి వరకు చూసిన వేరియబుల్స్ అన్నీ కూడా గ్లోబల్ వేరియబుల్స్ కిందే వస్తాయి బికాస్ అవన్నీ బయట ఉన్నాయన్నమాట ఫంక్షన్లో చేయలేదు సో గ్లోబల్ వేరియబుల్స్ అనేవి ఎవరైనా యూజ్ చేయొచ్చు లైక్ ఇన్సైడ్ ఫంక్షన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు బయట ఫంక్షన్స్లో యూజ్ చేయొచ్చు లైక్ ఏ ఫంక్షన్ డిఫైన్ చేసినా కూడా లోపల యూజ్ చేయొచ్చు బయట యూజ్ చేయొచ్చు సో అదే గ్లోబల్ వేరియబుల్ అనమాట ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు చూడండి క్రియేట్ ఏ వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఇన్సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ సో ఇక్కడ చూడండి ఎక్స్ అనేది వేరియబుల్ ఆసమ్ అని చెప్పి ఇచ్చేసాం ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని మీకు డౌట్ రావచ్చు సో ఏ వేరియబుల్ అయినా గ్లోబల్ వేరియబులే అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇంటూ లైక్ ఫంక్షన్లో డిఫైన్ చేస్తేనే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం అదే మన టాప్లో ఏ ఫంక్షన్లో కూడా లేదు అది బయట ఉంది అంటే అది గ్లోబల్ వేరియబుల్ కిందే వస్తుంది కాకపోతే మనం గ్లోబల్ వేరియబుల్ని ఒక ఫంక్షన్లో కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ చూడండి మై ఫంక్షన్ అనే ఫంక్షన్ ఉంది అక్కడ ఎక్స్ వాల్యూని యూజ్ చేస్తాం కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూని ఏం డిఫైన్ చేయలేదు ఫంక్షన్లో సో గ్లోబల్గా డిక్లేర్ చేసిన ఎక్స్ వాల్యూ మనకి అన్ని ఫంక్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది సో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది ఈ మెథడ్ ఈ ఫంక్షన్ని మనం ఇన్వోక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫంక్షన్ని మనం మై ఫంక్షన్ని ఇన్వోక్ చేసినప్పుడు మనకి ప్రింట్ ఎక్స్ వాల్యూ లైక్ పైథాన్ ఈజ్ ఆసమ్ అనే వాల్యూ ఇక్కడ అవుట్పుట్ వచ్చింది చూసారుగా మీరు సో ఇలా ఇది గ్లోబల్ వేరియబుల్ ఎక్స్ వాల్యూ అనేది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబల్ వేరియబుల్స్ నెక్స్ట్ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ వేరియబుల్ విత్ ద సేమ్ నేమ్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ ఇప్పుడు నేను గ్లోబల్ వేరియబుల్ వద్దు నేను నా సొంత వేరియబుల్ని అయితే డిఫైన్ చేసుకుంటాను నా ఫంక్షన్లో అనుకుంటున్నాను సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అని చెప్పి నేను కొత్తగా డిఫైన్ చేసుకున్నాను అప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏ ఎక్స్ వాల్యూని కన్సిడర్ చేస్తుంది ఫస్ట్ అది దాని ఫంక్షన్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది లైక్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్లో ఉన్న వాల్యూ లైక్ దిస్ ది ఈ వాల్యూని ఈ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ అంటాము సో సేమ్ నేమ్తో ఇన్సైడ్ ఓ ఫంక్షన్ కూడా ఉంటే దాన్ని లోకల్ వేరియబుల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఇన్సైడ్ ద ఫంక్షన్ విత్ ద గ్లోబల్ వేరియబుల్ విత్ ద సేమ్ నేమ్ విల్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్ అండ్ ద గ్లోబల్ విత్ ద వర్షన్ నేమ్ కానీ ఈ నేమ్ మాత్రం చేంజ్ అవ్వదు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అని చెప్పి మనం జనరల్గా ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం సంథింగ్ 5 ఇచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్ జాన్ ఇచ్చినప్పుడు అది ఓవర్ రైడ్ అయిపోయింది అనమాట ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో మనం ప్రింట్ చేసినప్పుడు మనకు లేటెస్ట్గా అప్డేట్ అయిన వాల్యూ అనేది వచ్చింది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి గ్లోబల్ వేరియబుల్ అలాగే ఉంటుంది సో మనం ఎక్కడన్నా అవుట్ సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎక్స్ వాల్యూని కనుక లైక్ రిట్రై చేయాలి అనుకున్నప్పుడు మనకు గ్లోబల్ వేరియబుల్ వాల్యూ ఒకటే వస్తుంది వాల్యూ మాత్రమే వస్తుంది బట్ లోకల్ వేరియబుల్ వాల్యూ మాత్రం రాదు బికాజ్ ఈ లోకల్ వేరియబుల్ వాల్యూ అనేది ఆ ఫంక్షన్కి మాత్రమే రిస్ట్రిక్టెడ్ లిమిటెడ్ టు దట్ ఫంక్షన్ సో ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు పైథాన్ ఇస్ ఫెంటాస్టిక్ అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది అంతే సో బయటకు వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఆసమ్ కిందే ఉంటుంది గ్లోబల్ వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు ఇట్ విల్ బి రిమైన్ సేమ్ ఈవెన్ ఇన్ ద నేమ్ అనేది సేమ్గా ఉన్నా సరే
సో లోకల్ వేరియబుల్ అనేది మనకి గ్లోబల్ వేరియబుల్ మీద ఎఫెక్ట్ అవ్వదు అంటిల్ అన్లెస్ మనం గ్లోబల్ కీవర్డ్ యూస్ చేయనంత వరకు. అది చూద్దాం, లైక్ ఎలా మనం ఒకవేళ ఆ గ్లోబల్ వేరియబుల్నే మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నాము మనకి డిఫైన్ చేసిన ఫంక్షన్లో అన్నప్పుడు ఏం చేయాలో చూద్దాం ఇన్ ద ఫ్యూ మినిట్స్లో. సో చూడండి, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్, నేను ఏ ఫంక్షన్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే అది లోకల్ వేరియబుల్గా కన్సిడర్ చేస్తుంది, కానీ నాకు అందులో క్రియేట్ చేసే వేరియబుల్ని అది గ్లోబల్ వేరియబుల్గా కన్సిడర్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం గ్లోబల్ కీవర్డ్ని యూస్ చేయాలన్నమాట. సో ఈ గ్లోబల్ కీవర్డ్ని యూస్ చేయడం వల్ల డెఫినేషన్లోనే లైక్ ఫంక్షన్లోనే మనకి గ్లోబల్ ఎక్స్ ఇవ్వడం వల్ల ఈ ఎక్స్ అనేది గ్లోబల్లీ అవైలబుల్ ఉంటుంది. వేరే ఫంక్షన్లో కూడా మీరు ఈ ఎక్స్ని లైక్ యూస్ చేయొచ్చు, లైక్ కంపోజ్ చేసుకోవచ్చు మీరు వేరే ఫంక్షన్స్లో కూడా. నార్మల్లీ యూ కెన్ క్రియేట్ ఏ వేరియబుల్ ఫంక్షన్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. సో వేరియబుల్ ఇన్సైడ్ ఫంక్షన్ చేస్తే దాన్ని లోకల్ అంటామో అది ఇన్సైడ్ ఫంక్షన్ మాత్రమే యూజ్ అవుతుంది. కానీ ఆ లోకల్ వేరియబుల్కి మనం గ్లోబల్ అనే కీవర్డ్ ఇచ్చి డిక్లేర్ చేస్తే గనక అది గ్లోబల్లీ అవైలబుల్ ఉంటుంది, గ్లోబల్లీ ఉంటుంది దాని స్కోప్ అనేది. సో వేరే ఫంక్షన్స్లో కూడా మీరు ఆ వాల్యూని లైక్ తీసుకోవచ్చు, అండ్ ఆల్సో బయట ఫంక్షన్ బయట కూడా మీరు ఆ వాల్యూని రిట్రైవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏం లేదు, జస్ట్ అసైన్ అయింది. నెక్స్ట్ మనం ప్రింట్ పైథాన్ ఈస్ అని చెప్పినప్పుడు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. జనరల్గా మనం ఇక్కడ గ్లోబల్ కీవర్డ్ అనేది లేకపోతే మీకు ఇక్కడ ఏ వాల్యూ అనేది మీకు రాదు. ఎందుకు వస్తుంది, బికాస్ లేదు కదా బయట డెఫినేషన్ బయట ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది లేదు. ఇట్ విల్ త్రో అండ్ అదర్ ఎక్స్ వాల్యూ మీరు ఎక్కడ లైక్ అసైన్ చేయలేదు, మీకు ఎలా వస్తుంది అని చెప్తుంది. సో ఇట్స్ నాట్ డిఫైన్డ్ అనమాట. సో వెనెవర్ సారీ, సో చూడండి, ఎక్స్ మీరు ఒకవేళ ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అని ఇచ్చాం కదా, అయినా కూడా ఎందుకంటే ఇది లోకల్ వేరియబుల్గా తీసుకుంటుంది. సో లోకల్ వేరియబుల్ ఆ ఎలిమెంట్ వరకు. ఇక్కడ మీరు ఒకవేళ ప్రింట్ అని రాస్తే మీకు ఆ లోకల్ వేరియబుల్ అని వస్తుంది. మీరు ప్రింట్ అక్కడ రాయట్లేదు కాబట్టి ఇక్కడ బయట రాస్తున్నాడు కాబట్టి మీకు అది గ్లోబల్గా అవైలబుల్ ఉండాలి అంటే మీరు గ్లోబల్ అనే కీవర్డ్ యూస్ చేయడం వల్ల అది గ్లోబల్లీ అవైలబుల్ ఉంటుంది, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి రావు. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ఏ లోకల్ వేరియబుల్ యాజ్ గ్లోబల్ వేరియబుల్ బై యూజింగ్ ద గ్లోబల్ కీవర్డ్ అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ గ్లోబల్ కీవర్డ్ అనేది దాని స్కోప్ని మారుస్తుంది కదా, లైక్ లోకల్ వేరియబుల్ కాస్తాం లైక్ గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది. అలాంటప్పుడు మీరు ఒకవేళ గ్లోబల్ వేరియబుల్ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు కూడా మీరు ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని అయితే యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆసమ్ అని గ్లోబల్ వేరియబుల్ అయితే ఉంది. సో మనం ఇంకోసారి మనం గ్లోబల్ ఎక్స్ అని సేమ్ నేమ్తో ఇస్తున్నాం. సో ఇది కూడా గ్లోబల్ ఎక్సే, అంటే గ్లోబలీ అవైలబుల్గా ఉండాలి ఎక్స్ వాల్యూ అంటున్నాం. ఎక్స్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ వాల్యూ సేమ్ నేమ్ కాబట్టి ఈ గ్లోబల్ ఎక్స్ ఒకటే కింద కన్సిడర్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ గ్లోబల్ ఎక్స్ వాల్యూని అప్డేట్ చేస్తున్నామో అప్పుడు ఈ ఎక్స్ గ్లోబల్ ఎక్స్ ఆసమ్ వాల్యూ కూడా ఫెంటాస్టిక్ కింద అప్డేట్ అయిపోతుంది. సో మనం ఫంక్షన్లో యాక్సెస్ చేసినా అవుట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేసినా మనకి ఎక్స్ వాల్యూ అనేది అప్డేటెడ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే మనం ఫంక్షన్లో ఉన్న ఎక్స్ని గ్లోబల్ ఎక్స్గా కన్సిడర్ చేసాము, ఆ గ్లోబల్ ఎక్స్ని అక్కడ అప్డేట్ చేసాము. సో అది గ్లోబల్ ఎక్స్ గ్లోబల్లీ అవైలబుల్ ఉంటుంది దాని స్కోప్, కాబట్టి మనం బయట ప్రింట్ చేసినప్పుడు కూడా ఫంక్షన్ నుంచి అప్డేట్ చేసిన వాల్యూయే మనకు వస్తుంది. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే పైథాన్ ఇస్ ఫెంటాస్టిక్ అని వస్తుంది బట్ నాట్ ఆసమ్ అని వస్తుంది. సో ఇది ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్నే మనం ఫంక్షన్లో అప్డేట్ చేసాం. సో అలా కాకుండా గ్లోబల్ కీవర్డ్ లేదు ఇక్కడ అన్నప్పుడు ఇది టూ డిఫరెంట్, లైక్ ఇది లోకల్ వేరియబుల్గానే కన్సిడర్ చేస్తుంది, ఇక్కడ అవుట్పుట్ మీకు ఆసమ్ అని మాత్రమే వస్తుంది. లైక్ బికాస్ గ్లోబల్ వేరియబుల్ని మనం అప్డేట్ చేయట్లేదు, ఆసమ్ అనే వస్తుంది ప్రింట్ చేసినప్పుడు. సో మనం గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్ల నుంచి అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి సేమ్ వేరియబుల్ నేమ్తో. అప్పుడు మీరు ఫంక్షన్లో నుంచి కూడా గ్లోబల్ వేరియబుల్స్ని అప్డేట్ చేయొచ్చు బై యూజింగ్ గ్లోబల్ కీవర్డ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ ఆఫ్ గ్లోబల్ కీవర్డ్ వెన్ ద టైమ్స్ యూ వాంట్ టు అప్డేట్ ద గ్లోబల్ వేరియబుల్ ఫ్రమ్ ఎ ఫంక్షన్ అండ్ వెన్ ద టైమ్స్ వెన్ యూ వాంట్ టు. ఇది ఎప్పుడు అంటే మీరు ఒకవేళ గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్లోని డిక్లేర్ చేయాలి అన్నప్పుడు కూడా గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ గ్లోబల్ కీవర్డ్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. సో గ్లోబల్ వేరియబుల్స్ ఆల్ స్కోప్ ఉంటుంది, ఏ ఫంక్షన్
యాక్సెస్ చేయొచ్చు, అండ్ ఆల్సో అవుట్ సైడ్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇన్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్స్ అంటే దాన్ని గ్లోబల్ లోకల్ వేరియబుల్స్ అంటాము. లోకల్ వేరియబుల్స్ ఆ పర్టికులర్ ఫంక్షన్ వరకే ఉంటాయి, బయట మనం యాక్సెస్ చేయలేము. సేమ్ నేమ్ ఉన్నా కూడా అప్డేట్ కావు. సో మన గ్లోబల్ వేరియబుల్స్ అనే వాల్యూ సేమ్ ఉంటుంది, ఒరిజినల్ వాల్యూ. చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు టూ డిఫరెంట్ టైప్స్గా. So this is all about global variables. Hope you have understood this video. If you like this video, give a big thumbs up below. And if you have any comments, let us know in the comment section. And share this video to your friends who are at learning stage of Python. So that's all for this video. Thanks for watching. Bye-bye.